गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल सो ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను సో నేను వచ్చేసి హైదరాబాద్ వెళ్తున్నాను సింగిల్ జర్నీ సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి సో ఎలా అవుతది ఏంటి ట్రిప్ అనేది చూద్దాం ఇప్పుడు టైం అయితే 4:55 అవుతుంది నా ట్రైన్ వచ్చేసి 5:45 కి సో ఇంకొక 20 నిమిషాల్లో నేను బయలుదేరిపోతాం అన్నమాట सो चूदा जर्नी एला सिंगल एक्कड़िकी फर्स्ट टाइम सिंगल अभी ट्रेन वेल्तुन्नानु सो एक्सपीरियंस शेयर सो गाइस नेनैते हैदराबाद वेल्तुन्नानन्नमाट सो मॉर्निंग टाइम वच्चेसी 5:15 अवुतुंदी सो नेनैते वंदे भारत वेल्तुन्नानु सो ट्रैन 5:45 कदा सो अप्पटिकी ट्रैन वच्चेसिंदी मेमु वेल्लिनप्पटिकी करेक्ट गा 5:25 अय्यिंदी पक्ने रेलवे स्टेशन सो एक्व टाइम पटे वेलाना की सो ना वैंने प्लाटा अने कैसी इंका वेल्लीर्चुना फस्ट एक्सपीरियंस ट्रैन वंदे भारत ट्रैन सिंगि जर्नी ने इपड़कोची ए ऊर वे अभी सिंगि अंत असल वेदन सो टाइम वे 5:54 अवतनी सो ना वंदे भारत ट्रैन एक्सपीरियंस एला अंत कूल ओके गुड मरी सूपर अच्छे बट ने पर्पस एंटे ना वर्क अंड सरप्रेज़ ने सिंगि जर्नी अने स्टार्ट अंड इपड़े बैठ ना ग्रीनरी अद्त चला बहुत अंड सिटिंग अरेंजमेंट कंफर्टबल चेयर जस्ट नॉर्मल मन की बैक बेंड अंत फ्लेक्सिबल सो इंक मरी बुक कदा एलगोला कदाजी इंका नैन सांग्स विनकोनी इंकला टाइम अने पास अंड फर्स्ट मन की राजमंड्री वस्तु कदा सो इधी राजमंड्री सो राजमंड्री तरह इकड़ेरन चाल मंदी सम पिल्ललु समेदो उंटद कदा तीसुकेल्तारु बयटिकि की सो अला चाल मंदी स्टूडेंट्स अने एक्कारु सो नाकैते वीडियो शाई एक्कुव चाला बयटना तीसुकोवालंटे अंदुके नेनु तीसुकोलेदु अंड अट लास्ट गोदावरी ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం నా లైఫ్ లో చూస్తున్నాను నేను పెద్దగా ఏ ఊర్లు వెళ్ళలేదు నా ఫస్ట్ ఊర్ ఇదే అనుకుంటుని ఎందుకంటే చిన్నప్పుడు వెళ్ళాను తిరుపతి అంతే తిరుపతి ఇంకా చిన్న చిన్న ఊర్లు వెళ్ళాను కానీ హైదరాబాద్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు నా ఫస్ట్ ట్రిప్ అన్నమాట అది సింగిల్ గా వెళ్తున్నాను ఇన్నిసార్లు ఎందుకు సింగిల్ సింగిల్ చెప్తున్నాను అంటే నాకు అది ఒక పెద్ద విషయమే అందుకని सो गोदावरी अच्छे चाला बनिंदी अब फील अब्बा वंदे भारत का वेरे ट्रेन एमुना सर इंका क्लियर चूद मिरर नीचे काकी सो यदे इंका चाला हैप्पी फील्ड सो इत रा लाइक चला पीस्फुल चूडा की अभी अंड जर्नी अच्छे अला कंटिन्यू अ करेक्ट वंदे भारत टाइम अंटे टाइम 5:45 की नैन एक्का 2:15 कला నేను సికింద్రాబాద్ వెళ్ళిపోయానన్నమాట సో మీరంత మంది ఎక్కారు వందే భారత్ అన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో నాకైతే ఈ ట్రైన్ బోగీలన్నీ చూసినప్పుడు సడన్ గా నాకు మన ఒరిస్సాలో అయింది కదా లైక్ ట్రైన్ క్రాష్ అయిపోయి సో అది గుర్తొచ్చింది నాకు కొద్ది భయం వేసింది అన్నమాట सो इंकनी मैं इंटर पेकूदन सो इक चूसरा ने విజయవాడలో ఉన్నాను విజయవాడలో వర్షాలు పడుతున్నాయి सो విజయవాడ స్టేషన్ అయితే నాకు చాలా బా నచ్చింది చూడడానికి చాలా ప్లెజెంట్ గా అనిపించింది మిగతా స్టేషన్ల కన్నా सो నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను సికింద్రాబాద్ వెళ్ళడానికి ఎందుకంటే ఒక పర్పస్ మీద వెళ్తున్నానని చెప్పాను కదా సో దాని వల్ల ఇంకా ఎక్సైట్మెంట్ స్టేషన్ ముందుకు వెళ్తున్న కొద్ది నాకు ఎక్సైట్మెంట్ అయితే పెరుగుపోతుంది సో నేనైతే ఈ బ్లాగ్ అనేది ఒక మెమరీలా స్టోర్ చేసుకుందాం అని చెప్పి మొత్తం స్టేషన్స్ ఏ తీసాను మ్యాక్స్ ఎందుకంటే పక్కన వేరే ఎవరో ఉన్నారు నాకైతే కెమెరా షై ఎక్కువ ఎవరైనా ఉన్నప్పుడు తీసుకోవడానికి సింగిల్ గా ఉన్నప్పుడు ఎన్నైనా తీసుకుంటాను సో ఇంకా అది వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు అరైవ్ అవుతాను ఏంటి అనేది అండ్ నేనైతే టికెట్ లోని ఫుడ్ అనేది బుక్ ఏం చేసుకోలేదు ఫుడ్ కూడా ఎంతగా ఏమీ స్పెషల్స్ ఏం లేవు జస్ట్ నార్మల్ ఇడ్లీ వడ అండ్ రైస్ ఇంకా పన్నీర్ కర్రీ అలాగే ఇచ్చారు అంటే నాది కాదు నేను చూసాను అన్నమాట ఇచ్చిన వాళ్ళకి సో నేనైతే నార్మల్ స్నాక్స్ అనేది తీసుకున్నాను ఎందుకంటే 2:15 కల్లా దిగిపోతాను కాబట్టి దిగాక లంచ్ చేద్దాం అని చెప్పి సో ఇప్పుడైతే వరంగల్ వచ్చామన్నమాట సో ఇంకా వరంగల్ తర్వాత నెక్స్ట్ సికింద్రాబాద్
సో బెస్ట్ ఏంటి అంటే మనం సాంగ్స్ వినుకొని వెళ్ళిపోతాం కాబట్టి జర్నీ అనేది తెలియదు మనకి. సో వరంగల్లో అయితే చాలామంది ఉన్నారు స్టేషన్లోని, కొన్ని స్టేషన్లో అయితే అసలు ఎవ్వరూ లేరు. అండ్ నా జర్నీ అయితే అలా కంటిన్యూ అవుతుంది. మీకు బోర్ కొట్టేస్తుంది ఆ వాయిస్ విని, సో నేను ఒరిజినల్ మ్యూజిక్ వదిలేస్తాను. సెకండ్ బస్ స్టేషన్ అయితే వచ్చేసింది. చూసారా క్లైమేట్ ఎంత బాగుందో. నేనైతే దిగాక ఇంకా వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే చాలా టెన్షన్ అయిపోయాను ఎందుకో తెలియదు. సో దాని తర్వాత అయితే నేను మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చాను. మెట్రో స్టేషన్ నుంచి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళాలన్నమాట. సో నా ఫస్ట్ మెట్రో ఎక్స్పీరియన్స్ కూడా సూపర్ ఉంది, చాలా బాగా అనిపించింది నాకు మెట్రోలో జర్నీ చేయడం. ఈవెన్ వైజాగ్లో కూడా మెట్రో పెడితే బాగుండన్న ఫీల్ వచ్చింది, చాలా స్మూత్ రైడ్ అనమాట. సో నేను వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను, ఇంకా బయటకు వచ్చాను అనమాట. ఇక్కడైతే కొబ్బరి బొండం నీళ్ళు తాగుతుంది ఉన్నాను. తర్వాత అయితే మేము తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్ళాము. సో అక్కడ కూడా చాలా టైం స్పెండ్ చేసాము పాపతో. రేహా చాలా క్యూట్ అంటే క్యూట్గా మాట్లాడుతుంది. సో అంతే గాయస్, ఇంకా నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో అయితే షేర్ చేసుకున్నాను. నాకైతే చాలా 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 బాగా అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్.